మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక పెద్ద మెసేజ్ దాదాపు ఒక 2-3 సిరీస్గా చెప్పాను అనుకుంటా. గుడ్ ఫ్రైడే గురించి కదా, ఈస్టర్ గురించి ఏంటి అనేది చెప్పాను. కాబట్టి మళ్ళీ మళ్ళీ అట్లాంటివి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, సో యేసు ప్రభు చనిపోయింది బుధవారం రాత్రి 9 గంటల సమయానికి పాతి పెట్టబడింది. గురువారం ఉదయం ఇంకా సూర్యుడు రాకమునుపే. కాబట్టి గురువారం నుంచి శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆదివారం సూర్యుడు రాకముందే ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు ఇప్పుడు చనిపోయినాడు అని చెప్పి ఏడ్చడం, యేసు ప్రభు తిరిగి లేచి నేను ఆనందంగా వంట చేసుకోవడం, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ వ్యాలిడ్ కదా, అన్ని పెద్ద ఇంపార్టెంట్ కదా. హల్లెలూయా. మనం ఏమున్నా ఎక్కడున్నా మన జీవితంలో యేసయ్య నిజముగా ఉన్నాడు. హల్లెలూయా, జీవిస్తున్నాడు. హల్లెలూయా, హీస్ లివింగ్ బై హిస్ వర్డ్. ఆయన తన వాక్యాన్ని బట్టి మన జీవితంలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, నాతో పాటు ప్రార్థన చేయండి. హల్లెలూయా, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినటానికి నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, నాకు కావలసిన మాటలు నాకు అనుగ్రహించండి. నా జీవితాన్ని మార్చుకోవటానికి, మీ వాక్య ప్రకారం జీవించటానికి కావలసిన మాటలను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఐ టోల్డ్ యూ, మనం ఒక సిరీస్ గా వెళ్తున్నాము, స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైన పోరాటము. ఈ పోరాటంలో రెండు రాజ్యాల మధ్య పోరాటం జరుగుతుంది. ఒకటి దేవుని రాజ్యము, ఒకటి సాతాను యొక్క రాజ్యము. సాతాను యొక్క రాజ్యం కూడా ఏం పెద్ద తీసుకోలేదు, చాలా పకడ్బందీగా వాడు వాడి రాజ్యాన్ని వాడు నడిపిస్తున్నాడని మనం చూసాం. దేవుని వాక్యం, దేవుని వాక్యమే రికగ్నైజ్ చేస్తుంది సాతానుకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం డిఫరెంట్ లెవెల్స్ లో ఉందని. హల్లెలూయా, అవునా, అవునా. ఈ రాజ్యాలు రెండు అపోజ్ చేసుకుంటున్నాయి. అయితే ఈ సాతాన్ రాజ్యానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని విన్నాం, ఆకాశంలో ఉంది, అవునా, ఆకాశంలో. ఇట్స్ ఇన్ ది హెవెన్లీస్. అయితే ఒకనొక రోజు రాబోతుంది, అక్కడ దానికి స్థానం ఉండదు. సాతాను, సాతాను శక్తులకు అందరికీ స్థానం ఉండదు. అన్ని కూడా కింద పడిపోయే రోజులు వస్తున్నాయి. హల్లెలూయా. అయితే ఈ భూమి మీద సాతానుడు ఎక్కడ వాడి యుద్ధం జరిపిస్తుంటాడు అంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనుషుల యొక్క మనసులలో. ఎక్కడ? మనుషుల యొక్క మనసులలో. వాడు దేవుని వాక్య ప్రకారం ఏముంటుందంటే, సాతానుడు ప్రతి ఒక్కరి యొక్క మనసులలో దుర్గాలను కట్టాడంట, కోటలను కట్టాడంట. హల్లెలూయా. దుర్గాలు, కోటలు, స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే వాట్ ఇస్ ప్రిజుడిస్? ప్రిజుడిస్ అండ్ అన్బిలీఫ్స్, ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ అని ఒక నావల్ ఉంటుంది. ప్రైడ్ అంటే, ప్రిజుడిస్ అంటే ప్రీఆక్యుపైడ్ థాట్స్. ప్రీఆక్యుపైడ్ థాట్స్ అంటే ముందుగానే జడ్జ్మెంట్ ఇచ్చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు నిజం తెలియదు కానీ ఒక మనిషిని చూస్తూనే వాడు ఏం చెప్పకముందే వాడు ఎట్లాంటి వాడు అని మాట్లాడేస్తాడు. దట్ ఈస్ ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే మనకు ఎటువంటి ఆధారం లేకపోయినప్పటికీ కూడా మనం ఒక నిర్ణయానికి ముందుగానే వచ్చి ఉండేది ప్రిజుడిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మతంలో ఉన్న వ్యక్తులనైనా మీరు అడగండి, అయ్యా నిజమైన దేవుడు ఎవరు అంటే వాళ్ళు ఏమని చెప్తారు? మా దేవుడే అంటారు. నిజమైన దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ముస్లింలు అడుగు, మా దేవుడే అంటాడు. హిందువులను అడుగు, మా దేవుడే అంటాడు. ప్రతి ఒక్కరికి దట్ ఈస్ కాల్డ్ ప్రిజుడిస్. మనము చెప్పేది వినరు, వినకుండా ముందుగానే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఏమని? మాదే రైట్, మేము చెప్పేదే రైట్. అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా, ఏసయ్యను అంగీకరించినాము అని చెప్పుకునే క్రైస్తవుల్లో కూడా ప్రిజుడిస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా సంఘం ఎవరి సంఘం? ఫలానా సంఘము మాలోళ్ళ సంఘం, ఫలానా సంఘము మాదిగోళ్ళ సంఘం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనను క్రీస్తునందునడలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమైన, సమస్తం కొత్తమైపోయినాయి. నువ్వు యేసు క్రీస్తులోకి వచ్చినప్పుడు యువర్ ఎ న్యూ క్రియేషన్. అయితే ఇంకా ఏం ఆలోచిస్తాడు? వాడు ఆవాడు, వీడు ఈ వాడు. ఇంకొందరు ఎట్లుంటారంటే, టెస్టిమోనీస్ చెప్పడానికి వస్తారు. కొందరు టెస్టిమోనీస్ చెప్పడానికి వచ్చినప్పుడు, నేను యేసు ప్రభుని నమ్ముకోకముందు నేను రెడ్డి కులంలో పుట్టిన వాడిని గ్రేట్గా చెప్పుకుంటారు. నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినాను. ఓకే, నేను యేసుప్రభువు అంగీకరించినప్పుడు ఫలానా చెట్టులో ఉన్నాను, కానీ యేసుప్రభువుని అంగీకరించాక నేను క్రైస్తవుడిగా అయ్యాను అని చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత చర్చిలో ఎవరెవరు రెడ్డు ఉన్నారని ఎత్తుకుంటారు. అర్థమవుతుందా?
ఎవరెవరు బాపనులు ఉన్నారు, నాకు ఎవరెవరు మా కులస్తులు ఉన్నారు అనేది కొన్ని అక్కడ గ్రూప్స్ తయారు చేసుకుంటారు. దిస్ ఇస్ ఆల్ ప్రిజుడిస్. సాతానుడు మనుషుల యొక్క మనసులలో వాడు ఏం చేశాడంటే దట్టమైనటువంటి ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఒక కోటల్లాగా కట్టిపెట్టాడు. ఈరోజు ఏ సంఘానికన్నా వెళ్ళండి ఇటువంటి విషయాలే ఉంటాయి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా మనల్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇటువంటి కోట గోడలను మనం కిందికి పీకకపోతే, పీకిటి లేకపోతే మనం చెప్పే సువార్తను స్వీకరించరు. ఆమేన్. ఇప్పుడు ఒక పలానా మతంలో ఉన్న వ్యక్తికి వాని మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గాన్ని, కోటను మనం పడగొట్టకపోతే రక్షణను గురించిన సువార్త వాడు వినడు, విన్న అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప అసైన్మెంట్ ఇచ్చింటున్నాడు, ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇచ్చింటున్నాడు. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే మనుషులలో ఉన్నటువంటి ఈ యొక్క కోటలను మనము కూకటి వెళ్ళతో పీకిపోయాలి. పీకి వేసి వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఏసయ్య ఆలోచన విధానానికి, ఏసయ్య వాక్యం చెప్తున్న దాని ప్రకారంగా మనుషులు ఉండటం కోసము మనము ప్రయాస పడాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. అయితే ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అన్నా, మీరు భలే చెప్తున్నారనా, ఎట్లా జరుగుతుందన్నా, మనం ఎట్లన్నా వేరే వాళ్ళ మనసులలో ఉండే ఈ యొక్క దుర్గాలను మనం ఎట్లా తీసేయాలన్నా, మనకంత శక్తి ఉందా? ఒక్కటి, మనకున్న శక్తి, మనకున్న ఎబిలిటీ దేని మీద ఆధారపడిందంటే రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటి, ఏసయ్య సిలువ మీద మరణించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ కార్యక్రమంలో సాతానుని సంపూర్ణంగా నాశనం చేశాడు, సాతానుని సంపూర్ణంగా ఓడగొట్టేశాడు. హల్లెలూయా. ఆ యొక్క ఓటమి సాతానుడు మన కోసం వాడు ఓడిపోయాడు. అంటే ఏసయ్య మన కోసం సాతానుని సంపూర్ణంగా జయించాడు. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే ఏసయ్య జయించిన ఆ గెలుపును మనం తీసుకొని ప్రతి ఒక్కరి జీవితంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. అది ఫస్ట్ పార్ట్. రెండవ భాగం ఏంటంటే ఏసయ్య మనకు తన వాక్యంలో ఒక ఆర్మర్ ఇచ్చిండు, ఒక ఆత్మీయమైనటువంటి ఆయుధాలను ఆయన మనకిచ్చిండు. ఈ ఆత్మీయమైన ఆయుధాలను మనము ధరించి మనం పోరాడాలి. హల్లెలూయా. మొట్టమొదటిది ఏసయ్య ఆల్రెడీ జయించిన ఆ విజయాన్ని మనం తీసుకొని వెళ్ళాలి గుర్తు చేసుకుంటూ. ఆమేన్. రెండవదిగా మనము పోరాడాల్సిన పరిస్థితిలో మనం ఏం చేయాలా, ఊరికే ఉండకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైన ఆయుధాలను మనము వాడాలి. హల్లెలూయా. ఈ ఆత్మీయమైన ఆయుధాలు రెండు రకాలు. ఒకటి వచ్చేసి వెపన్స్ ఆఫ్ అఫెన్స్, ఒకటి ఇంకోటి వెపన్స్ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ. ఆత్మరక్షణ, ఎవరైనా మన మీదకి వచ్చినారనుకోండి టక్కని చేతులు అడ్డం పెట్టేస్తాం కదా, దట్ ఈస్ ఆత్మరక్షణ. అదే మన చేతిలోనే కత్తి ఉందనుకోండి, కోపం వచ్చింది, ఎవరి మీదకైనా పోయినావు, దట్ ఈస్ అఫెన్స్, అటాక్, నువ్వు అటాక్ చేస్తావు. అర్థమైనా? సో దేవుడు ఇచ్చిన ఆయుధాలలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో వెపన్స్ ఆఫ్ డిఫెన్స్, వెపన్స్ ఆఫ్ అఫెన్స్. మనం అటాక్ చేసే వెపన్స్ ఉన్నాయి, మనల్ని మనము సంరక్షించుకునే యొక్క వెపన్స్ కూడా ఉన్నాయి. హల్లెలూయా. సో మొదటగా విల్ డీల్ విత్ ది వెపన్స్ ఆఫ్ డిఫెన్స్. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13-17 ఒకసారి ఎవరైనా గట్టిగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13-17. చాలు. ఇప్పుడు మీరు 13 చదివినప్పుడు ఫస్ట్ పదం ఏమొచ్చింది అక్కడ, వేర్ ఫోర్. ఇంగ్లీష్ లో ఏముంది వేర్ ఫోర్, తెలుగులో ఏముంది అందుచేత ఉంది, అందుచేత. అందుచేత అనే పదం వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన వేయాల్సిన ప్రశ్న ఏంటి, ఎందుచేత కదా. ఎందుచేత అంటే ఆ ముందు వచనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ముందు వచనం ఏమని చెప్తున్నంటే మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ దయ్యాలతో పోరాడుతున్నాం. ఆ దయ్యాలు 4 different classes చెప్తున్నాడు అక్కడ, ప్రధానులతోనూ అధికారులతోనూ, తర్వాత
అంధకార సంబంధముగా లోకరాజులతోను ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతోను పోరాడుతున్నాం. మనము ఒక పోరాటం పోరాడుతున్నాం. ఎందుచేత మనకు ఈ యొక్క సర్వాంగ కవచాన్ని గురించి చెప్తున్నాడు ఆయన అంటే, మనం పోరాడేది మామూలు మనుషులతో పోరాటంలా. ఈ ఆత్మీయమైన ఈ యొక్క కవచాన్ని ధరించుకోవాలి. ఆత్మీయమైన కవచం ఎందుకు ధరించుకోవాలంటే, మనం పోరాటం చేసేది ఆత్మీయమైన వ్యక్తులతో. వీళ్ళకి శరీరాలు లేవు, వీళ్ళు ఆత్మలు, కానీ వీళ్ళు చేసే పనులన్నీ దుష్ట కార్యాలు. ఇటువంటి వాళ్ళతో మనం పోరాడుతున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక ఆర్మర్ వేసుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఒక ఈ యొక్క సర్వాంగ కవచం ధరించాలంటుండ్రు. మీరు గమనించండి, 11వ వచనం గమనించండి, 13వ వచనం గమనించండి. రెండు చోట్ల ఈ సర్వాంగ కవచం అనే పదం రాయబడింది. అవునా? సర్వాంగ కవచం ధరించండి 11లో ఉంది, 13లో ఉంది. ఉందా? 11వ వచనం చూస్తారు ఎవరైనా? పదమూడవ వచనం. ఆమెన్. దేవుని వాక్యంలో ఒకసారి వ్రాయబడితేనే చాలా ఇంపార్టెంట్. కానీ ఒకే విషయాన్ని ఒకే అధ్యాయంలో రెండు సార్లు పౌలు గుర్తు చేస్తుంటున్నాడు. ఈ సర్వాంగ కవచం ధరించండి, ధరించండి రెండు సార్లు ఎందుకు చెప్తున్నాడంటే, ఇట్స్ అ సీరియస్ వార్నింగ్. ఈ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, నువ్వు జాగ్రత్తగా నువ్వు ఇది ధరించకపోతే నీకు ఒక కష్టం రాబోతుంది. ఎందుకంటే ఆ 13వ వచనంలో చూడండి, ఇంకా క్లియర్ గా ఉంది. 13వ వచనం చదవండి. ఆపద్దినమందు, హల్లెలూయా, ఆపద్దినమందు. ఒక ఆపద దినం అనేది ఉంది. చాలా మందికి అర్థం కాదు ఈ మాట. ఆపద్దినమందు అంటే ఎప్పుడో యేసు ప్రభు వచ్చే దినమేమో అనుకుంటే, కాదు కాదు. ఆపద్దినమందు ఆపదలు వచ్చే దినం. ఏంటా దినం? ఆపద వచ్చే దినం. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఒక ఆపద సమయం అనేది ఉంటుంది. అన్ని రోజులు ఒక రకంగా ఆ బ్రదర్ బాగున్నట్లే, ఒకనొక టైంలో నీ విశ్వాసానికి ఒక పరీక్ష రాబోతుంది. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి. ఎటువంటి కష్టాలు వస్తాయంటే, కూర్చొని కొందరు ఏడుస్తుంటారు, లోకంలో ఉండే కష్టాలన్నీ నాకే వచ్చినాయండి. అర్థమవుతుందా? లోకంలో ఉండే శ్రమలన్నీ నాకే వచ్చినాయండి. నీ విశ్వాసము, ఇట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్, యువర్ ఫెయిత్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. ఎటువంటి ఈ ఆపద్దినము అంటే మీనింగ్ ఏంటంటే, ఆ టైంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా తయారవుతాయి. రెండోది, అధికం మాత్రమే కాకుండా సాతానుడు తన యొక్క శక్తులన్నీ కూడా నీ మీద ఒడ్డి పని చేస్తుంటాడు. ఆపద్దినం ప్రతి ఒక్కరి. పౌలు ఆపద్దినం రాదు అని చెప్పటంలా, మీరు గమనించండి. ఆపద్దినం ఎందుకు రావాలి మనకు? మనం యేసు ప్రభువు నమ్మకంగా పనిచేయటం లేదా? యేసు ప్రభువుతో మనం సరిగా లేమా? కాదు కాదు. పౌలు ఆ మాట మాట్లాడటంలా, పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆపద్దినమందు ఒక దినం వస్తుంది. ఆపద్దినం ఈ రోజు రాలేదని ఎదురు చూడు. ఈ రోజు రాలేదు కాబట్టి ఇంకెప్పుడు రాదు అనుకోవద్దు. ఈ రోజు రాలేదు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్. ఆ దినం వచ్చినప్పటికీ నీ యొక్క జీవితం ఎట్లుండాలి అంటే, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్ డే. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఇస్ నో ఆప్షన్. ఇది ఆప్షన్ కాదు. అంటే ఈ రోజు ఆపద్దినం రావచ్చు రాకపోవచ్చు అనే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఆపద్దినం అనేది రాబోతుంది. ఖచ్చితంగా ఆపద్దినం అనేది రాబోతుంది, సర్టన్లీ. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక ఆపద్దినం అనేది ప్రతి క్రైస్తవ జీవితంలో ఉంటుంది. ఆ ఆపద్దినం అనేది కొందరికి ఒక కొన్ని నెలలు ఉండొచ్చు, కొందరికి కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. హల్లెలూయా. ఇట్ డిపెండ్స్ అపాన్ నీ ఫెయిత్. నీ బలము, నీ శక్తి ఎంత ఉందో అంతకు మించి ఒక శోధన అనేది నీ జీవితంలో రాదు, రానియడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, నేను గుర్తు చేస్తాను. ఒక కథ, యేసు ప్రభువు ఒక కథ చెప్తుంటాడు. 20వ వచనం నుంచి మీరు గమనిస్తే, ఒక ఇద్దరు మనుషులు ఉన్నారంట, ఇద్దరు ఇండ్లు కట్టుకున్నారంట. ఒక ఆయన గురించి ఏమని చెప్తున్నాడంటే, ఆయన చాలా తెలివైన మనిషి అంట. ఇంకొక ఆయన అంట, ఆయన ఒక పిచ్చోడు అంట, వెర్రి వ్యక్తి అంట, అంటే జ్ఞానం లేని వ్యక్తి అంట, అజ్ఞాని. అయితే ఈ అజ్ఞాని అయిన వ్యక్తి ఎక్కడ కట్టుకున్నాడంటే, ఒక ఇసుక మీద కట్టుకున్నాడంట. ఇండ్లు తీసుకొని పోయి ఇసుక మీద కట్టిండంట. అయితే జ్ఞానం ఉన్న వ్యక్తి ఎక్కడ కట్టిండంట, ఒక బండం మీద కట్టిండంట. అయితే బాగా గమనించాలా, మీరు గమనించాలా, ఈ ఇసుక మీద కట్టిన వాని ఇండ్లు కూలిపోయిందంట. దాని పాటు చాలా గొప్పది అని రాస్తాడు దేవుని వాక్యం. హల్లెలూయా. అయితే ఈ యొక్క బండ మీద కట్టిన ఇండ్లు చాలా బలంగా నిలబడిపోయిందంట. కారణం ఏంటి? కారణం ఏంటి? మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు ఇండ్లకు ఆపదినం వచ్చింది. రెండు ఇండ్లకు కూడా ఒకే రకమైన టెస్ట్ వచ్చాయి. హల్లెలూయా. మీరు గమనించండి, వర్షం పడింది,
బాగా గాలి వీచింది, తుఫాన్ వచ్చింది, అలలు వచ్చి పొంగి కొట్టాయి. అలలు పొంగి కొట్టినప్పుడు ఈ ఇష్ట మీద కొట్టిన ఇండ్లు పడిపోయింది. ఆమెన్. ఈ టెస్ట్ విషయంలో ఎటువంటి డిఫరెన్స్ లేదు, అవునా? రెండిటికీ కూడా ఒకే రకమైన టెస్ట్ ఉన్నాయి, అవునా? రెండుకి డిఫరెన్స్ ఏంటంటే ఫౌండేషన్. ఒకటేమో బాగా తవ్వి బండ మీద కట్టిండు, ఇంకొకటేమో పై పైన ఇసుక మీద కట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆపద్దినం అనేది నువ్వు ఫౌండేషన్ వేసి కట్టుకున్నా వస్తుంది, నువ్వు ఇసుక మీద వేసి కట్టుకున్నా వస్తుంది, కానీ ఆ రోజు నువ్వు నిలబడి ఉండాలి అంటే నీ ఫౌండేషన్ చాలా బలంగా ఉండాలి, నీ యొక్క ఆత్మీయమైన పునాదులు చాలా గట్టిగా ఉండాలి. హల్లెలూయా. దేర్ ఇస్ నో వే ఎస్కేప్. ఆ రోజు నేను తప్పించుకొని పోతానులే, తప్పించుకునే దానికి లేదు. నువ్వు పోరాడాల్సిందే. ఆపద్దినం అనేది వచ్చినప్పుడు నువ్వు నిలబడి పోరాడము, ఓడిపోయి సాగిలపడము తప్ప వేరే మార్గం లేదు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు చెప్తున్న ఈ వాక్యంలో పౌలు మనకు దేవుని తరపున మాట్లాడుతున్న మాట ఏంటంటే సర్వాంగ కవచాన్ని మీరు ఖచ్చితంగా ధరించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఆపద దినం అనేది వస్తుంది. ఈ ఆపద దినంలో అందరికీ ఒకే రకంగా ఉండదు పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అయితే ఈ యొక్క సర్వంగ కవచం గురించి 13వ వచనం నుంచి మనం చూసాం 17వ వచనం వరకు ఈ 6 విషయాలను మనం అక్కడ గమనిస్తుంటున్నాం. ఇది ఒక రోమా సైనికుని యొక్క డ్రెస్ ను, పౌలు ఆ కాలంలో ఉన్న రోమా సైనికుని యొక్క డ్రెస్ కోడ్ ను తీసుకొని మనకు డివైడ్ చేసి ఈ విధంగా రాస్తున్నాడు. లిస్ట్ చేద్దామా చూడండి. ఒకటి, ఫస్ట్ది ఏంటి? సత్యమును నడుముకు. అందరు చెప్పండి, సత్యమును నడుముకు, సత్యమును దట్టి. రెండవది, నీతి అను కవచం. మైమరుపు అంటే ఏమో కాదు, కవచం. కవచం షీల్డ్ కాదు, షీల్డ్ కాదు, బ్రెస్ట్ ప్లేట్. నీతి అను కవచం, కవచం, నీతి అను కవచం. మొదటిదేమో సత్యం అనే దట్టి, నడుముకు సత్యం అనే దట్టి. రెండవది నీతి అను కవచము. మూడవది జోడు. జోడు అంటే పెయిర్ ఆఫ్ షూస్, బూట్లు. ఏంట బూట్లు అంటే సమాధాన సువార్త కోసము నువ్వు సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. నాలుగవది విశ్వాసం అనే డాలు, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఐదవది, ఓకే, ఐదవది రక్షణ అనే శిరస్త్రాణము. ఓకే, ఆరవది చాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ 6 పీసెస్, ఈ యొక్క ఆర్మర్ లో ఈ 6 పీసెస్ కలిస్తేనే ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఫుల్ ఆర్మర్. దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వాంగ కవచంలో ఈ 6 ఉంటేనే నువ్వు ఫుల్ గా డ్రెస్అప్ అయినట్టు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు కూడా యు ఆర్ ప్రొటెక్టెడ్, నువ్వు కాపాడబడి ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే బాగా గమనించండి, దీంట్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ కవర్డ్, అవి నేను తర్వాత డీల్ చేస్తాను. బట్ ఇక్కడ చెప్పబడిన ఈ 6 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 6 పాయింట్స్ లో ఒకటొకటి మనం ధ్యానిద్దాం. ఒకటి వచ్చేసి ఫస్ట్ది ఏంటి, నడుముకు సత్యమును దట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. బాగా గమనించండి, ఆ కాలంలో యేసు ప్రభువును మొదలుకొని అందరి డ్రెస్సులు ఎట్లంటే ప్యాంట్లు షర్ట్లు లేవు, జుబ్బా పైజామాలు లేవు, రైట్? ఇప్పుడు మన వాళ్ళు లేడీస్ వేసుకునే నైటీస్ ఎట్లా ఉంటాయో, పొడుగు ఉంటాయి కదా, అటువంటి డ్రెస్ ఉంటుంది వాళ్ళకి. చాలా మంది మీరు గమనించండి, ఏదైనా ఏసుప్రభువుని గురించి బొమ్మలు వేసినా, ఎక్కడైనా వేసినా కూడా పిక్చర్ వేస్తే అలానే ఉంటుంది, పైనుంచి కింది వరకు దరకాల రోబ్స్ వేసుకునే వాళ్ళు. సో ఈ రోమా సామ్రాజ్యంలో కూడా సైనికులకు బేసిక్ డ్రెస్ ఏంటంటే పైనుండి కింది వరకు, దట్ ఈస్ కాల్డ్ ట్యూనిక్ అంటారు. ట్యూనిక్ అంటే ఒక కవరింగ్. ఎంత కవరింగ్ అంటే చివరి వరకు, పైనుంచి కింది వరకు కవరింగ్ ఉంటుందన్నమాట. హల్లెలూయా. ట్యూనిక్ ఏమంటారు దాన్ని, TUNIC, ట్యూనిక్. ట్యూనిక్ అంటే కవరింగ్, దానికి దాని నుంచి ట్యూనికా, ఆల్బుజినియా ఇట్లాంటి పదాలు వచ్చాయి మనకు మెడిసిన్లో. ట్యూనికా అంటే కవరింగ్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ట్యూనిక్. అయితే మీరు బాగా గమనించండి, ఈ పైనుంచి కింది వరకు ఉన్నందుకు, ఈ డ్రెస్ పైనుంచి కింది వరకు ఉన్నందుకు, ఆ మనిషి ఆ డ్రెస్ కోడ్ తో డైరెక్ట్ గా ఏదైనా ఒక ఫైటింగ్ పోవాలంటే కష్టమవుతుంది, అవునా? ఒక కుస్తీ చేయాలా, ఎవరితోనో కుస్తీ చేయాలా, లేకపోతే కత్తి తీసుకొని పరిగెత్తి యుద్ధం చేయాలంటే ఆ డ్రెస్ కింది వరకు ఉన్నందుకు అతనే తట్టుకొని కింద పడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ కాలంలో చూడాలంటే పంచలు కట్టుకొని ఉంటారు,
అప్పుడప్పుడు టీవీలో పెద్ద పెద్ద పంచలు కట్టుకుంటారు, ఏ బండ్లు తీయండి రా అని పంచ పైకెత్తి కడతారు కదా, గమనిస్తున్నారా? అట్లా ఫుల్ గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ మూవీస్ కానీ మలయాళం మూవీస్ కానీ కింది వరకు ఉంటాయి, అవి పంచ పైకెత్తేసి గట్టి కట్టేస్తారు. నడుమును బిగించుకోవడం అంటే అది. బైబిల్లో కూడా చాలా చోట్ల రాయబడింది ఆ పదం. ఏమని చెప్పింది బైబిల్లో ఏముంటుంది అంటే, మీ నడుమును బిగించుకోను అనే పదం చాలా చోట్ల ఉంది. పాత నిబంధన ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. దిస్ ఇస్ వాట్ ఈస్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఎందుకంటే ఈ యొక్క అది లూజ్ లూజ్ గా ఉండే ఆ డ్రెస్ కింది వరకు ఉన్నట్లయితే యుద్ధం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ డ్రెస్ అట్లే కిందికి ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళే తట్టుకొని కింద పడిపోతారు. కాబట్టి ఏం చేసేవాళ్ళంటే దాన్ని కొంచెం పైకి ఎత్తుకొని ఒక బెల్ట్ తో టైట్ గా నడుము కట్టుకునేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వెపన్స్ ఆఫ్ వార్ఫేర్ చెప్తూ ఆయన ఏమని చెప్తున్నారంటే, మొట్టమొదటిగా నడుముకు బెల్ట్ కట్టుకోవడం గురించి చెప్తున్నాడు. ఎందుకు అంటే, నువ్వు ఏ యుద్ధానికి సంబంధించిన ఏ ఇతర వస్తువును వాడాలన్నా మొట్టమొదటగా నువ్వు నీ యొక్క పంచను, ఐ మీన్ నీ యొక్క ఆ యొక్క డ్రెస్ నువ్వు సరి చేసుకోకపోతే, నీ నడుముకు ఒక దట్టి కట్టుకోకపోతే ఇట్ డజంట్ వర్క్. అవునా? నువ్వు ఏ యొక్క వెపన్ కూడా వాడలేవు. ఒక రెండు అడుగులు వేస్తే నువ్వే పడిపోతావు. కాబట్టి సత్యం అనే దట్టి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. సత్యం అనే దట్టి చాలా ఇంపార్టెంట్. ఇది దీన్ని దేనికి కొరలేట్ చేస్తున్నాడు పౌలు? సత్యము అనే దట్టి. ఎందుకు సత్యం అంటే ఏంటి? ఆత్మీయమైన మర్మం కాదు, డే టు డే ట్రూత్స్ ఇన్ లైఫ్. ప్రతిరోజు అనుదినము సత్యముతో జీవించే జీవితం గురించి పౌలు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవులలో చాలా మంది అబద్ధాలు ఆడతారు, క్రైస్తవులో చాలా మంది మోసం చేస్తుంటారు, క్రైస్తవులో చాలా మంది మనసులో ఒకటి ఉంటుంది బయటకు ఒకటి మాట్లాడుతుంటారు, క్రైస్తవులో చాలా మంది ఏమి న్యాయం ఉండదు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు చెప్తున్న మాట బాగా గమనించండి, సత్యం అనే పదానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, బీయింగ్ ఆనెస్ట్, బీయింగ్ సిన్సియర్, ఓపెన్నెస్, ఫ్రాంక్ గా ఉండేదాని గురించి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. నిజాయితీగా ఉండడం, న్యాయంగా ఉండటం, ఏది లోపల కల్మషం పెట్టుకోకుండా నిర్మోహమాటంగా జీవించడం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన క్రైస్తవ జీవితాలు ఎట్లుంటాయంటే, ఈ యొక్క మతానుసారమైన విషయాలతో నింపబడి ఉంటాం, మతానుసారమైన విషయాలతో నింపబడి ఉంటాం. ఇది అబద్ధం అని తెలిసినా చేస్తూనే ఉంటాం కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఫ్రైడే, అది అబద్ధం అని తెలుసు. ఎందుకు? ఈశ్వరు ఫ్రైడే చచ్చిపోయి అన్ని వింటాం బాగానే ఉంటుంది, కానీ అదే చేస్తారు. ఎందుకు? అందరు చేస్తున్నారు బ్రదర్స్, లేకపోతే మనల్ని వెళ్ళేస్తారేమో. యు నో ది ట్రూత్ బట్ స్టిల్ యూ డూ ఇట్. ఈస్టర్, ఈస్టర్ చేయాలన్న, ఎప్పుడు వచ్చింది ఈస్టర్? ఈ నెలలో ఏ రోజు గుడ్ ఫ్రైడే ఉందో ఆ రోజు ఏసుప్రభు తిరిగి లేచిన దినం ఆ రోజు జరిగింది. ఏప్రిల్ 14th ఈ సంవత్సరం 2017 లో ఏప్రిల్ 14th వాజ్ ది రిజరక్షన్ డే. హల్లెలూయా. ఎట్లా చెప్తున్నారన్నా, అది దట్ ఈస్ ది క్యాలెండర్, యాక్చువల్ జూయిష్ క్యాలెండర్ ప్రకారం. నిసాన్ 14 వచ్చేసి మనకు 11th వచ్చింది, 11th వచ్చింది. నిసాన్ 14 ఈజ్ ఆన్ 11th, సో ఇది 14th వచ్చింది. హల్లెలూయా. ఏమన్నా నమ్మమని అంటారు, మిమ్మల్ని అనేది కాదు, వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆత్మీయకంగా జీవించేప్పుడు ఇతరులను గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మనం చేసే పనులు నిజాయితీగా చేయం, మనం చేసే పనులు దేవుని కోసం చేయం, ఇతరులు ఏమనుకుంటారో అనేదే ఎక్కువ శాతము మనుషులు ఆలోచిస్తుంటారు. పౌలు అనే మాట ఏంటి తెలుసా, నేను ఇంకనూ మనుషులను తృప్తిపరచువాడనైతే నేను దేవుని సేవకుడినే కాదంటాడు. హల్లెలూయా. ఒక దేవుని సేవకుడు అనేవాడు ఇతరుల తృప్తిపరచడం కోసం వాడు జీవించడు. ఆమెన్. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, ఎవడేమనుకుంటే మనకేం, మన పని మనం చేద్దాం, దేవుని వాక్యం ఏం చెప్తే అదే చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అట్లా మనం సిన్సియర్ గా దేవుని వాక్యం చెప్పిన ప్రకారం మనం లేకపోతే ఏమవుతుందంటే, మన యొక్క పనులే మనకు అడ్డంగా నిలబడి మనము ముందుకు పోవడానికి వీలు లేకుండా చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మతానుసారంగా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవరైనా కష్టంలో ఉంటారు ఏదైనా ఉంటారు నడుచుకుంటూ పోతుంటాము, ఫస్ట్ ఆయన చెప్పే మాట ఏంటంటే, సార్ ఇట్లా కష్టం వచ్చింది, ఇట్లా వచ్చింది అట్లనా, దేవుని నమ్ముకో అని వెళ్ళిపోతాడు. దేవుని నమ్ముకో, ఎట్లా ఎట్లా తెలియదు, ఎట్లా చెప్పాడు, దేవుని నమ్ముకో బాగైపోతుంది నీకు, దేవుని నమ్ముకో బాగైపోతుంది. దేవుని నమ్ముకో అనేది ఒక మతానుసారమైన ఒక ఒక పదం. ఒక మనిషికి 10,000 అవసరం, నీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, 10,000 అవసరమైంది, బ్రదర్ బాధపడుతున్నాడు, అప్పుల వల్ల చింటి మీద కూర్చున్నారు, కష్టంగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు. బాగా ఆలోచించండి, నువ్వు పోయినావు ఇంటికి పోయినావు పరామర్శించడానికి, ఏమో అంత గొడవ జరిగిందంటే ఏమో అయిందంటే, లాస్ట్కు నువ్వు ఉండి ఏం చెప్తావు,
బ్రదర్ జీసస్ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి వచ్చినాను. జీసస్ విల్ హెల్ప్ యూ అనేది ఏంటి, ఆ పదం ఏంటి, మతానుసారమైన ఏదో చెప్పాలంటే చెప్ప, నేను ఏదో నేను ప్రేమిస్తున్నాను చెప్పాను. జీసస్ విల్ హెల్ప్ యూ కాదు, నువ్వు హెల్ప్ చేయాల్సిన పరిస్థితిలో దేవుడు హెల్ప్ చేస్తాడు, దేవుడు ఏదో చూసుకుంటాడు, అది చేసుకుంటాడు. రాంగ్, రాంగ్. ఎందుకంటే నీ మనసులో ఒకటి ఉంది, నువ్వు బయటికి ఇంకొకటి చేస్తున్నావు. నిజాయితీగా జీవించడమే దేవుడు కోరుకుంటాడు. ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి ముందు నేను దేవుని దగ్గర చాలా ప్రార్థన చేసుకున్నాను ప్రభా, ఎందుకంటే ఇది ఒకరోజు సమస్య కాదు, ఇది అనుదినము ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే ప్రభా నాకు నీ కృప కావాలని. ఎందుకంటే ఇట్స్ అన్ ఎవ్రీ డే బ్యాటిల్, ఒకరు ఒక్కొక్కరు జీవితం ఒకటిని కాదు. ఎందుకంటే మన జీవితంలో మనము ప్రతిరోజు నిజాయితీగా జీవించాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ట్రూత్ఫుల్ గా ఉండాలి, ఫెయిత్ఫుల్ గా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. వాక్యం ఏం చెప్తుందో అది చేయడమే సత్యమనే దట్టి కట్టుకోవడం. వాక్యం ఏం చెప్తుంది ఈ సందర్భంలో, వాక్యం ఏం చెప్తుంది, లంచమి అని చెప్తుందా, లేదు. వాక్యం ఏంటో దేవుని ప్రార్థన చేసుకో, కానీ లంచం ఇచ్చినావు అంటే నువ్వు సత్యం నుంచి పక్కకి వెళ్ళిపోయిన వ్యక్తి. హల్లెలూయా. ప్రతి ఒక్క రిలీజియస్ గ్రూప్స్ అంటారు కదా, మతానుసారమైన గ్రూప్స్ లో ప్రతి చోట కూడా అందరి విషయాల్లో కూడా ఇటువంటివే ఉంటాయి. సత్యానికి దూరంగా ఉంటారు, అట్ ది సేమ్ వే సత్యంలో నడుస్తున్నట్టుగా కనిపిస్తారు. సత్యానికి దూరంగా ఉంటారు, సత్యంలోనే నడుస్తున్నట్టుగా కనిపిస్తారు. హిపోక్రసీ, హిపోక్రసీ అంటే బయటికి ఒక రకంగా ఉంటారు, లోపలికి ఇంకొక రకంగా ఉంటారు. వి నో హూ వి ఆర్ వెన్ వి ఆర్ అలోన్. మన నిజమైన క్యారెక్టర్ ఏంటంటే ఒంటరిగా మనము ఒక గదిలో ఉన్నప్పుడు మనం ఏమై ఉంటామో అదే మన క్యారెక్టర్. ఆమెన్. నువ్వు 10 మంది ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ కాదు, 10 మంది ఉన్నప్పుడు ఎంతమంది అన్నా ఎన్ని డ్రామాలైనా ఆడొచ్చు, కానీ ఒక నిజానికి మనం ఒక్కరము మన రూమ్లో ఉన్నప్పుడు ఆ 4 గోడల మధ్య మన యొక్క ప్రవర్తన ఏమైతుందో అదే మన క్యారెక్టర్. హల్లెలూయా. ఆ టైంలో నువ్వు దేవునికి సత్యంగా జీవిస్తున్నావా, ఆ టైంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనేదనే సత్యమనే దట్టి నువ్వు కట్టుకోవడం. హల్లెలూయా. ఒక ఈ సత్యమనే దట్టి నువ్వు కట్టుకున్నప్పుడు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఈ యొక్క వేషధారణ జీవితాన్ని తీసివేసేయడం, తర్వాత మోసం అనే జీవితాన్ని తీసివేయడము, ఏవైతే దేవునికి ఇష్టం లేదో అవన్నీ పక్కకు పడేసి నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్నే గట్టిగా పట్టుకొని, ఎందుకంటే సత్యం అనేది, ట్రూత్ ఈజ్ ఆఫన్ పెయిన్ఫుల్, ట్రూత్ అనేది పెయిన్ఫుల్. కొందరు ఉంటారు ఇతరులను నొప్పించకుండా ఉండడం కోసం అబద్ధాలు ఆడతారు. ఎందుకు బ్రదర్ నాకు చెప్పలేదు, నన్ను బాధపడతావని చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, నువ్వు బాధపడతావని చెప్పి, నేను బాధ పెట్టకూడదు, నువ్వు బాధ పెట్టాలని చెప్పినా బాధ పెట్టకూడదని చెప్పినా అబద్ధము అబద్ధమే. హల్లెలూయా. నువ్వు అబద్ధముతో జీవితం జీవిస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయ జీవితంలో ఏమాత్రము ముందుకు ప్రోగ్రెస్ కావు, నువ్వు ముందుకు పోలేవు, నువ్వు ముందుకు పోలేవు. యు షుడ్ బి వెరీ ఫ్రాంక్ ఇన్ దిస్ ఇస్ టైమ్. ఈరోజు ఎటువంటి సమయం అంటే యు షుడ్ టెల్ టు పీపుల్ హూ యు ఆర్, నువ్వు ఎవరు అనేది జనాలకు తెలియాలి. యూ మే బి హైడింగ్ బిహైండ్ ఈ యొక్క ఆత్మీయమైన ఈ యొక్క వేషధారి, దీని కింద వెనక ఉండొచ్చు కొన్నిసార్లు మనం. కానీ మనం వాస్తవంగా దేవుడు కోరుకునేది ఏంటంటే అన్ని పక్కకు జరుపుకొని మన జీవితంలో ప్రభా నీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే నేను జీవిస్తాను, నీ వాక్యం కాకుండా ఏదైనా ఉంటే నేను దాన్ని స్వీకరించను అనే స్థితికి మనము వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఏమవుతుందన్నా లేకపోతే వేషధారంతో ఉంటే, ఏమీ కాదు, వేషధారంతో ఉంటే నువ్వు నువ్వే మోసపోతావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనిషి ఏది విత్తుతాడో అదే కోయును. హల్లెలూయా. నువ్వు వేషధారంతో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే వేషధారణనే విత్తుతున్నావు. విల్ బి సోయింగ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. పక్క పోయినాక వీడంత రోడింగ్ వాడు అక్కడ చూడలేదు, ఏం సో చేస్తున్నావు, వేషధారణ. నువ్వు వేషధారణ సో చేసినప్పుడు వేషధారణ స్పిరిచువల్ థింగ్స్ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే స్పిరిచువల్ థింగ్స్ మనం సో చేస్తున్నప్పుడు ఫిజికల్ అవి కనపడతాయి, ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవుతాయి. ఈరోజు నేనేం ఏం లేదు భయ్, ఒక అబద్ధం అన్నాను, ఏం కాదులే లైట్లే అనుకోవచ్చు, బట్ ఆ అబద్ధం ఒక రోజున ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడద్దండి, ఏది పడితే అది మాట్లాడుతుంటారు కొందరు అయితే, నోరు ఉంది కదా అని మాట్లాడటమే, మాట్లాడద్దు, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. సత్యం మాట్లాడు, సత్యమే విత్తుతుండు, సత్యాన్నే కోస్తావు. హల్లెలూయా.
నువ్వు సత్యం విత్తితే సత్యమే పోస్తావు, అబద్ధాన్ని విత్తితే అబద్ధమే పోస్తావు. ఒకరోజు ఫిజికల్గా అది పనిచేస్తున్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మొట్టమొదటిగా మనకు చూపించే మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయ పోరాటంలో పోక ముందు, నువ్వు ఇంకా యుద్ధంలోనికి ప్రవేశించక ముందు మొట్టమొదట నువ్వు నిన్ను కాపాడుకోవాల్సింది ఎట్లా? సత్యమనే దట్టి నువ్వు నడుము కట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ సత్యంలో నడవకపోతే కిందికుంటుంది నీ డ్రెస్సు, రెండు మూడు అడుగులు స్పీడ్గా వేసేసరికి వే పడిపోతావు. శత్రువు వచ్చి నిన్ను పొడగొట్టాల్సిన అవసరం లే. నువ్వు అసత్యంలో నడుస్తున్నావు అంటే నువ్వే పడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రెండవది ఏంటి? నీతి అను కవచం. నీతి అను, ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఆమేన్, ఆమేన్. నీతి అను కవచం, మైమరుపు కవచం, బ్రెస్ట్ ప్లేట్. బ్రెస్ట్ ప్లేట్ ఈజ్ సంథింగ్ విచ్ కవర్స్ సమ్ ఆర్గన్స్. ఏమేం ఆర్గన్స్ కవర్ చేస్తుంది? ఇక్కడ ఇక్కడ కవచం ఉందనుకోండి, ఏమేం కవర్ అయితే? అబ్డామెనా, చెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? హార్ట్ కదా. ఊపిరితిత్తులు కూడా ఉండొచ్చు, ట్రకియా ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్. హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది, హార్ట్ ఈజ్ సుప్రీమ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ హార్ట్. సామెతల గ్రంథం 4:23 చూడండి. సామెతలు 4:23. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదవండి. నీ హృదయంలో నుండి, ఒక్క నిమిషం, నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరును. మీనింగ్ ఏంటంటే నీ జీవితానికి సంబంధించినటువంటి ధారలు ఎక్కడి నుంచి బయలుదేరుతాయంట? నీ హృదయం నుంచి. బాగా ఆలోచించండి, బాగా ఇటు చూడండి, ఇటు చూడండి. హృదయం ఇక్కడ ఉంది, బాగా ఆలోచించండి. ఈ హృదయం నుంచి నీ కోర్స్ ఆఫ్ లైఫ్ అనేది బయటకు వస్తుందంట. ది కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? హార్ట్ నుంచి. జీవధార, నీ లైఫ్ ఎట్లా పోతుంది అనేది హృదయం నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ చెప్పే మాట ఏంటంటే, కాబట్టి 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 నీ హృదయాన్ని జాగ్రత్త పెట్టు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయంలో బ్యాడ్ ఉందనుకో, ఈవిల్ ఉందనుకో, నీ యొక్క మార్గం అంతా ఏమైపోతుంది? బ్యాడ్ అయిపోతుంది. నీ హృదయం గుడ్ ఉందనుకో, నీ మార్గం అంతా కూడా గుడ్ అయిపోతుంది. హల్లెలూయా. ఏముంది, నా లైఫ్ నేను ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది, ఇంపాసిబుల్. దేవుని వాక్యానికి ఇటు అటు పోదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ హృదయం నుంచి, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయంటే బయలుదేరుతాయంతే. ఈరోజు నీ కోర్స్ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది అంటే, నీ హృదయంలో ఉన్న వాటిని బట్టి నీ జీవితం ఈరోజు ఈ స్థితిలో ఉంటుంది. 10 ఇయర్స్ బ్యాక్ ఆలోచించు, నీ హృదయంలో ఏముందిందో ఈ 10 ఇయర్స్కు నేను ఈ స్థితికి తీసుకొచ్చి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే, ఒకనొక టైంలో నీ హృదయం నుంచి ఏమి నింపుకున్నావో అవి ఈరోజు నేను ఈ స్థితికి తీసుకొని వచ్చింటాయి. హల్లెలూయా. అందుకే అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దిస్ ఏమని చెప్తున్నా అంటే, పౌలు ఇది నీతి అను మైమరుపు అంటున్నాడు, నీతి అనే కవచం అంటున్నాడు. నీతి అనే కవచం, ఇదే కవచం గురించి ఇంకో చోట రాస్తున్నాడు. చూడండి ఒకసారి 1 థెస్సలోనికేయులకు రాసిన పత్రిక 5:8. 1 థెస్సలోనికేయులు 5:8. చాలు, అండర్లైన్ చేసుకోండి. విశ్వాస ప్రేమల అను కవచమును. చాలు చాలు చాలు, ఒక నిమిషం. ఇప్పుడు ఇంతకుముందు మనం చదివిన వాక్యంలో ఉన్న ఆ కవచం ఏంటి? నీతి కవచం కదా, నీతి కవచం. నీతి అనే మైమరుపు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? విశ్వాస ప్రేమల కవచం. హల్లెలూయా. ఒక కవచాన్ని గురించి రెండు రకాలుగా చెప్తున్నాడు. ఒకటంట నీతి కవచం అంట, ఇంకొక చోట ఏమని రాస్తున్నాడంటే విశ్వాస ప్రేమల కవచం అంట. హల్లెలూయా. అంటే నీతి కవచం ఇజ్ ఈక్వల్ టు విశ్వాస ప్రేమల కవచము. అవునా? నీతి కవచం అంటే విశ్వాస ప్రేమల కవచము. హల్లెలూయా. పౌలు ఈ విశ్వాసాన్ని గురించి బ్యూటిఫుల్గా రాస్తున్నాడు, ఈ యొక్క నీతిని గురించి చాలా అందంగా రాస్తున్నాడు. రెండు రకాల నీతిని గురించి ఆయన చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9. ఆ
ఒక నిమిషం, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక. అంటే పౌలు దగ్గర ఒక నీతి ఉందంట. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడం వల్ల ఆయనకు ఒక నీతి వచ్చింది. అంటే మంచి పనులు చేయడాన్ని బట్టి ఒక నీతి వచ్చింది ఆయనకు. హల్లెలూయా. అవునా? ఇంకొక నీతి ఏంటంట? చాలు. రెండు రకాల నీతిని గురించి చెప్తున్నాడు. ఒకటేమో ధర్మశాస్త్ర మూలంగా వచ్చిందంట ఒక నీతి, ఇంకొక నీతి క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల వస్తుందంట నీతి. హల్లెలూయా. ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి ఏంటి? నీతి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇతరులను బీదలను కనికరిస్తున్నావు. నీకు యేసు ప్రభు తెలియదు, ఏం తెలియదు, కానీ నువ్వు బీదలను కనికరిస్తున్నావు. రోజు నువ్వు కనిపించిన బీదల కంతా నీ యొక్క ఆస్తిలోంచి డబ్బులు వేస్తున్నావు. ఆమెన్. మంచి పద్ధత తప్ప. వండర్ఫుల్, గుడ్. ఆకలి అవుతుంది, బీదలకు ఆకలి అవుతుంది, వాళ్ళకు రోజు అన్నదానం చేస్తున్నావు. మంచిదా చెడ్డదా? మంచిదే, గుడ్. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది మన సొంత నీతి అండి. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి వచ్చిన నీతి. హల్లెలూయా. మనం చేసే పనులను బట్టి వచ్చిన నీతి దేవుని నీతికి సరిపోదంట. అందుకే కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. అపోస్తల కార్యాలను మనం చదివితే కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేసిన నీతి కార్యాలు, ఆయన చేసినటువంటి దాన ధర్మాలు ఎంత చేసినట్టే ఆయన, అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి ఒక హోమంలా వెళ్ళిపోయినట. దేవుడు అవన్నీ గమనించినట. అరే, ఈ కొర్నేలి చాలా కార్యాలు చేస్తున్నాడు, అయితే ఈయన పరలోక రాజ్యానికి వచ్చే పరిస్థితి లేదే అని చెప్పి పేతురును ఆయన దగ్గరికి పంపిస్తాడు. ఇటలీ పట్టాలమున కొర్నేలి అని ఒక శతాధిపతి ఉండే ఉంటుంది. ఆ శతాధిపతి ఇంటికి ఈ పేతురును దేవుడు పంపిస్తాడు. పేతురు ఇంకా యేసు ప్రభువుని గురించి చెప్తుండగానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగొచ్చి అందరూ భాషల్లో మాట్లాడము జరుగుతుంది. హల్లెలూయా. ఆమెన్. గుర్తుందా ఎందుకు దేవుడు కొర్నేలికి పేతురుని ఎందుకు పంపించండు? ఎందుకు పేతురుని పంపించిండంటే ఈ విశ్వాసము అనేది, ఈ యొక్క యేసు ప్రభువును గురించిన విశ్వాసముతో వచ్చే నీతి మాత్రమే ఈయనను కాపాడుతుంది తప్ప సొంత కార్యాలను బట్టి వచ్చిన నీతి ఏమాత్రము కాపాడదు. హల్లెలూయా. ప్రజలు మంచి పనులు చేస్తున్నావు, కానీ అటువంటి మైమరపు, అటువంటి కవచం నువ్వు ధరించుకున్నావు అనుకో, సొంత కార్యాలతో నువ్వు సంపాదించుకునే నీతి అనే కవచాన్ని నువ్వు ధరించుకుంటే సాతనుడు ఈజీగా బాణాలు నీ లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఒకవేళ దేవుని మీద విశ్వాసం అనే దాన్ని నువ్వు ఒక కవచంగా కలిగి ఉన్నావంటే సాతనుడు అంత ఈజీగా నిన్ను పడగొట్టలేడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5:21, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్ ఇన్ బైబిల్. 5:21. అందుకే మన సొంత నీతి ఇంపార్టెంట్ కాదు, దేవుని నీతి చాలా ముఖ్యమైనది. చాలు. యేసు ప్రభువుకు పాపం అంటేనే తెలియదు. ఏ పాపము చేయని ఒకే ఒక వ్యక్తి ఎవరు ఈ లోకంలో అంటే యేసు ప్రభు. పాపమే ఎరుగని యేసయ్యను దేవుడు ఏం చేసిండంటే పాపముగా చేసిండు. ఆమెన్. పాపమే చేయలేదంట, కానీ లోక పాపం ఆయన మీద మోయడం కాదు, కానీ మొత్తం ఆయనను టాప్ టు బాటం పాపముగా దేవుడు చేసేసిండు. ఎందుకు చేసిండంటే అందును బట్టి మనము దేవుని నీతి అవడం కోసము దేవుడు ఆ కార్యం చేసిండు. ఒక డివైన్ ఎక్స్చేంజ్ జరిగింది. డివైన్ ఎక్స్చేంజ్ లో ఏం జరిగిందంటే యేసు పాపమే తెలియని యేసు ప్రభు ఆయన పాపం అయిపోయిండు. బాగా ఆలోచించండి, పాపమే చేయలేదు, పాపమే తెలియదు, ఆయన ఏమైపోయిండు? పాపం అయిపోయిండు. ఈ పక్కన నేనున్నాను, నాతో పాటు మీరందరూ ఉంటే మీరు కూడా ఉన్నారు. అందరం పాపం చేసినాం, మనమందరము అందరం పాపం చేసినాము. ఈ పాపమే చేయని వ్యక్తి పాపమైండు. అందరం పాపం చేసినాము, కానీ మనం ఏమైనామంటే మన పాపం ఈయన మీద పడినప్పుడు ఈయన నీతి మన మీదకి వచ్చింది. హల్లెలూయా. మనము దేవుని నీతిగా అయినాం. హల్లెలూయా. అందుకే ఎప్పుడో చెప్పుకోవాలి మనం, ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. 1000 సార్లు చెప్పుకోండి కూర్చొని, ఐఎమ్ గాడ్స్ రైచియస్నెస్, నేను దేవుని నీతి, నేను దేవుని నీతి చెప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆత్మీయమైన పోరాటంలో ఏం జరుగుతుందంటే డిప్రెషన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎదురవుతున్నది. మొన్న రీసెంట్ గా వరల్డ్ హెల్త్ డే రోజున కూడా ఆగస్ట్ 7 ఉన్నది ఏంటంటే డిప్రెషన్ లెట్స్ టాక్ అంట. అదని స్లోగన్,
ఎందుకు డిప్రెషన్? క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఏమంటే డిప్రెషన్, మూల కూర్చుంటారు, ముడుచుకొని ఉంటారు, ఎవరితో మాట్లాడరు, ఎక్కడో కూర్చుంటారు. ఏ డిప్రెషన్? ఏంటి డిప్రెషన్? సాతానుడు వస్తాడు, ఏం బతుకు బతుకుతున్నాయా నువ్వు, ఇవన్నీ సాతాన్ మాటలు. ఏం బతుకు బతుకుతున్నాయా, నిన్నటిదాకా బాగు, మొన్నటిదా బాగున్నావు, నువ్వు రోజు బాగుంటే ఇంకో రోజు బాగుండవు, నువ్వు ఇట్లుంటే అట్టుండు వినుకుంటుంటారు. ఇంకా ఆ సాతాన్ చెప్పమ్మడా, అవును కదా, అవును కదా, అవును కదా. దే యీల్డ్ టు డెవిల్స్ వర్డ్స్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 4:7 James 4:7 చెప్పే మాట అంటే, సబ్మిట్ యువర్ సెల్వ్స్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ది డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అవునా? సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. సాతాను ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒకవేళ పాపంలోనే ఉన్నావు, బాగా ఆలోచించండి, నువ్వు నిజంగానే పాపంలోనే జీవిస్తున్నావు, సైతాన్ వచ్చి నీ మీద నేరారోపణ చేస్తున్నాడు, ఏ నువ్వు ఇంత పనికి మనల్ని ఇటు అంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కూర్చో, అక్కడే కూర్చో. ఫస్ట్ పాయింట్ ఏంటి? సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. తండ్రి అయిన దేవా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. అవునా? సబ్మిట్ చేసుకో. దేవునికి ఏం చెప్తావు? నాయనా, నేను చేస్తున్నది తప్పని నేను గుర్తిస్తున్నాను, నువ్వు క్షమించడానికి, నువ్వు ఒకనివే అర్హుడి నన్ను క్షమించడానికి, కాబట్టి ఏసఐ రక్తంలో నన్ను కడిగి నన్ను క్షమించు అని చెప్పేస్తే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది 1 Johannes 1:9 ఏం చెప్తుంది, మనం పాపంలో మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, కాబట్టి ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. బాగా ఆలోచించండి, మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఏ తండ్రి అయిన దేవునికి మనల్ని మనము సబ్మిట్ చేసుకోవాలి. తండ్రి, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు. అవునా? సబ్మిట్ యువర్సెల్ఫ్ టు గాడ్. తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు అన్న తర్వాత నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అవుతావో, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. రిపెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్. రిపెంటెన్స్ లేకుండా ఫెయిత్ రాదు. ఇఫ్ యూ డోంట్ రిపెంట్ దెర్ ఇస్ నో ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా యూ ఫైండ్ ది 6 ఫౌండేషన్ స్టోన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. దాంట్లో కూడా మొట్టమొదటిది ఏంటంటే రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ అని ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫెయిత్ టువర్డ్స్ గాడ్. మొట్టమొదటి రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్, సెకండ్ ఇస్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. అంటే మొట్టమొదట నువ్వు పశ్చాత్తాపడకపోతే విశ్వాసం అనేది రాదు. పశ్చాత్తాపం అంటే ఏంటి? కూర్చోరు ఓ అని ఏడ్చడమా? కొందరు ఏడుస్తుంటారు, ప్రభువా నన్ను తప్పిపోయిన కుమారుడు ఏడ్చిందా? దేవుని వాక్యం చెప్తుంది, వాడు పందుల పొట్టు తింటున్నాడు అంటే ఒకరోజు ఆకాశం నుంచి పెద్ద లైట్ వచ్చి వాడిని టక్కుమని కొట్టిందా? ఏమిలా, వానికి బుద్ధి వచ్చినప్పుడు అంటు. ఇంగ్లీష్లో వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంట. తెలుగులో ఏమో వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచిందట, పందుల పొట్టు పడేసిందట, లేచి వాడు అనుకున్నాడంట, అయ్యో నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాను, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకు కూడా మంచిగా సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ నుంచి నేను వెనక్కి వెళ్తాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీకు విరోధంగాను, పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేసినాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడు, కానీ నా తండ్రితో నేను చెప్తా అన్నాడు. ఏడ్చిందా? బాగా ఓరునే ఏడ్చాను అనుందా? లేదు. వాడు ఏ దారిలో వచ్చిందో అదే దారిలో వెనక్కి వెళ్ళిపోయింది. హల్లెలూయా. హీ టర్న్డ్ 180 degrees, వచ్చిన దారిలో రిటర్న్ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దట్ ఈస్ రిపెంటెన్స్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళి దేవుని వైపు తిరుగు. రిపెంటెన్స్ అంటే షోయింగ్ యువర్ ఫేస్ టు గాడ్. అంతవరకు యుల్ బి షోయింగ్ యువర్ బ్యాక్ టు గాడ్. దేవునికి నీ వీపు చూపిస్తుంటావు, నువ్వు రిపెంట్ అయినావు అంటే నువ్వు నీ ముఖాన్ని చూపిస్తావు దేవుని వైపు. హల్లెలూయా. దేవుని వైపు తిరుగుతావు, అడుగులు వేసుకుంటూ పోతావు. దట్ ఈస్ రిపెంటెన్స్. ఏడ్చాల్సిన అవసరం రా. సైతాన్ వచ్చేదో మాట్లాడుతుంటాడు, ఏం చెప్పాలా? తండ్రి, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను క్షమించు, నేను ఇక మీద ఇటువంటి పని నేను చేయను, నీ నీతితో నన్ను నింపు. నీ వాక్యం చెప్తుంది, నేను దేవుని నీతి అని నీ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆ మాట మాట్లాడిన తర్వాత దెన్ యూ స్పీక్ టు ది డెవిల్. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ది డెవిల్. తర్వాత నువ్వు అపవాదిని ఎదిరించాలి. హల్లెలూయా. ఎదిరించాలి. ఏమని ఎదిరిస్తావు? సాతాన్, ఇన్ జీసస్ నేమ్, వాట్ యు ఆర్ స్పీకింగ్ ఇస్ ఆల్ లైస్, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నన్ను ఎటువంటి నేరారోపణ చేయడానికి నీకు అర్హత లేదు. హల్లెలూయా. ఎందుకు? బికాస్ ఐ ఆమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతిని అని చెప్పినప్పుడు వాడు పారిపోతాడంట. దేవుని వాక్యం చెప్తుంది, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోతాడంట. ఫ్లీయింగ్ మెకానిజం. సైతాను దేవుడు తయారు చేసినప్పుడు మనలో ఫ్లీయింగ్ మెకానిజం పెట్టాడు దేవుడు. నువ్వు గట్టిగా ఇస్తే వాడు పారిపోతాడు, హే అంటే వెళ్ళిపోతాడంట. ఎవరు పెట్టినారు?
దేవుడే పెట్టండు. గాడ్ ఈస్ ది వన్ హూ మేడ్ సెటన్. హీ నోస్. అందుకే ఏం చెప్తున్నాడు, రెసిస్ట్ ది డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. హల్లెలూయా. సో మొట్టమొదటిది రిపెంటెన్స్. సెకండ్ స్టెప్ విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క నీతిని స్వీకరిస్తావు. విశ్వాసం లేకుండా దేవుని నీతిని నువ్వు స్వీకరించలేవు. హల్లెలూయా. దట్ ఈస్ వై ఏమని చెప్తున్నాంటే, ఈ బ్రెస్ట్ ప్లేట్, ఈ యొక్క కవచము, ఈ యొక్క నువ్వు వేసుకుంటే కవచం, ఎట్లాంటి కవచం ఉండాలంటే దేవుని నీతి అనే కవచం ఉండాలి. నీ నీతి, నీ యొక్క పనులతో నువ్వు సంపాదించుకున్న నీతితో వేసుకున్న కవచం అయితే సైతాను ఈజీగా దాన్ని హీ కెన్ పెనట్రేట్ ఇన్ టు దట్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏసయ్య పేతురుతో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏసయ్య చనిపోతున్న రోజు, ఏసయ్యను పట్టుకుంటున్న రోజు, అరెస్ట్ చేస్తున్నారు ఏసయ్యను, పట్టుకుంటున్న రోజున ఏసయ్య ఏమంటాడంటే, ఈ రోజు రాత్రి మీరందరూ నన్ను వదిలిపెట్టిపోతారా? ఏం ప్రభా అట్లా మాట్లాడతావు? లేదు లేదు, నన్ను అరెస్ట్ చేస్తారు, మీరందరూ నన్ను వదిలిపెడతారు. పేతురు కోపం వచ్చింది. ఏం ప్రభా నువ్వు అట్లా మాట్లాడతావు? వీళ్ళందరూ వదిలిపెట్టిపోయినా నేను మాత్రము నా ప్రాణం పైన నేను వదిలిపెట్టాను. అంటే ఏసు ప్రభా అన్నాడు, పేతురు ఏమన్నాడు, పేతురు కోడి కూయకముందు నువ్వు 3 సార్లు నన్ను బొంగుతావు. ఏం ప్రభావం అట్లా మాట్లాడతావు? నీకు కొంచెం కూడా నీకు తెలుసు, నేను ఎప్పటి నుంచి నేను ఎట్లున్నాను నీకు తెలియదు అనుకున్నాడు. ఓకే, జరగాల్సింది జరిగింది. కానీ అంతకుముందు యేసుప్రభు ఇంకొక మాట కూడా మాట్లాడండి. లూకాసు వార్తలో చూడండి, 22:31. లూకాసు వార్త 22:31-32 చదవండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు నిన్ను కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీవు మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరును స్థిరపరచుము అని చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, సీమోను సీమోను, సైతాను నిన్ను జల్లడబట్టాలని చూస్తుంది, నేను అల్లాడించాలని చూస్తున్నాడు. అవునా? అయితే నేను నీ కోసం ప్రార్థన చేసిన ఏమని, ప్రభా తండ్రి అయిన దేవా, సీమోను నన్ను గురించి బొంకకూడదు, మా ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటది అని ప్రార్థన చేసిందా? యేసుప్రభు అట్లా చేసిందా? ఇన్ని రోజులు నేను సీమోను బాగా ప్రేమించిన, అందరి శిష్యుల కంటే ముందు తీసుకోబోతున్నా, కానీ ఈ సీమోను ఈ రోజుగానా ఇటు నన్ను బొంకినాడంటే నేను హర్ట్ అవుతాను తండ్రి, ఈయన బొంకకుండా చూడు అన్నాడా? అన్నా. పీటర్స్ ప్రేయర్, పీటర్ కోసము జీసస్ ప్రేయర్ వాజ్ డిఫరెంట్. జీసస్ చేసిన ప్రార్థన ఏంటంటే, నేను నీ కోసం ప్రార్థన చేసిన, ఏమని ప్రార్థన చేసిండు, దట్ యువర్ ఫెయిత్ ఫెయిల్స్ నాట్, నీ యొక్క విశ్వాసము పోకుండా ఉన్నట్లు నేను ప్రార్థన చేసిన. ఏమర్థమంటే, ఈయన పేతురు 3 సార్లు ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన ఎవరో నాకు తెలియదు, 3 సార్లు అనేసరికి పేతురుకే ఒక రకమైన గిల్టీ కాన్షియస్ వచ్చింది. నేనంత తప్పు చేస్తున్నాను, చిచి చిచి బాగలేదు ఈ పరిస్థితి. మీరు గమనిస్తే లూకాసు వార్తలో బ్యూటిఫుల్గా ఉంటుంది, పేతురు 3వ సారి బొంకేపుడు యేసుప్రభు కనిపిస్తాడు. అట్లా యేసుప్రభు బయటికి తెస్తుంటాడు. పేతురు బొంకుతుండగా యేసుప్రభు అక్కడ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డ్రామా. యేసుప్రభుని చూస్తాడు పేతురు. చూసినప్పుడు ఇంకా పేతురుకు పొంగుకొని వస్తుంది దుఃఖం, ఎంత తప్పు చేసినా నేనని చెప్పి తనలో ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు బాగా గమనించాలా, ఇటువంటి పరిస్థితే ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా వచ్చింది. ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభును ఆయన మోసం చేసిండు, ముద్దు పెట్టి అప్పగిచ్చిండు. అయితే ఇస్కరియోతు యూదా కోసము యేసుప్రభు ప్రార్థన చేసినట్టు లేదు. ఇస్కరియోతు యూదా కోసము, ఇస్కరియోతు గురించి చెప్పే మాట ఏంటంటే, ఇటువంటి వాడు పుట్టకుంటేనే మేలు, బాగుండు అంటాడు. అయినా లేఖనం నెరవేరడం కోసం వీడు పుట్టాల్సింది పుట్టిండు. అతను కోసం కూడా యేసుప్రభు ప్రార్థన చేసింటే వేరేగా ఉండేదేమో, కానీ పేతురు కోసం ఏం ప్రార్థన చేసినంటే, ఈయన నమ్మిక పోకూడదు. ఆయనకు నమ్మకం అప్పుడే వెళ్ళిపోయింది, ఇంకా నేను రతికి వేస్తుంది పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. పేతురు కూడా అటువంటి పరిస్థితిలో పోవాల్సిన వ్యక్తే, కానీ యేసుప్రభు ఆయన కోసం ప్రార్థన చేసిండు, ఈయన నమ్మిక పోకూడదు అని ప్రార్థన చేసిండు. ఇన్ దిస్ మీనింగ్ ఏంటంటే, దీంట్లో పేతురు యేసుప్రభును 3 సార్లు తృణీకరించిన తర్వాత అన్ని పోగొట్టుకున్న వాడే పేతురు. అయినప్పటికీ ఆ విశ్వాసం, ఏ విశ్వాసం కోసం అయితే యేసయ్య ప్రార్థన చేసిండో, ఆ విశ్వాసం ఉంటే తిరిగి అన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేమని చెప్తున్నాడు, ఆ విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వాసము చాలా ముఖ్యమైనది, ఈ విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం పోకుండా యేసుప్రభు ప్రార్థన చేసిండు. పేతురు ఈ రోజు కాకపోతే రేపన్నా పొంగుతాడు, ఎల్లుడైనా పొంగుతాడు, కానీ యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ పేతురు విశ్వాసం అనేది పోకూడదు ప్రభా తండ్రి, పేతురు విశ్వాసం పోకూడదు. ఈ ఒక్కసారి బొంకొచ్చు బొంకొకపోవచ్చు, నెక్స్ట్ బొంకొచ్చు బొంకొకపోవచ్చు, కానీ ఏది ఇంపార్టెంట్ అంటే,
వంకినా పర్లేదు కానీ విశ్వాసం మాత్రము పోకూడదు. ఈ విశ్వాసం ఉంటే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకుంటాడు. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసము ఎట్లా పనిచేస్తుందంట మనం చదివాము. ఒకటేమో నీతి అనే కవచము, రెండవ చోట ఏం చూసాము, ఫెయిత్ అండ్ లవ్, ప్రేమ విశ్వాసముల కవచం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5:6, గలతీయులకు రాసిన పత్రిక 5:6. చాలు. ప్రేమ వలన కార్య సాధన మగు విశ్వాసమే. ఫెయిత్ విచ్ వర్కెత్ బై లవ్. హల్లెలూయా. నీ ఫెయిత్ పనిచేయాలంటే ఎట్లా పనిచేస్తుంది? నీ విశ్వాసము ప్రేమతోనే పనిచేస్తుంది. అవునా? హల్లెలూయా. విశ్వాసం కావాలని కోరుకునే వాళ్ళు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ఇతరులను ప్రేమించడం నేర్చుకోండి. ఇఫ్ యు వాంట్ ఫెయిత్, స్టార్ట్ లవింగ్ అదర్స్. ఇతరులను ప్రేమించడం మొదలు పెడితే నీ విశ్వాసం లెవెల్స్ పెరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. రాసుకోండి, నేను నీకు విశ్వాసం కావాలంటే ఇతరులను ప్రేమించాలా. ఇతరులను ప్రేమించడం ఎప్పుడు అలవాటు చేసుకుంటావో నీ జీవితంలో విశ్వాసము అప్పుడే పెరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. పరమ గీతంలో 8:6 స్టార్టింగ్ చదవండి ఒక మాట. పరమగీతము 8:6. పరమగీతము 8:6. చాలు. ప్రేమ మరణమంతా బలవంతమైంది. ఇంగ్లీష్ లో ఉంటుంది, లవ్ ఈజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. ప్రేమ ఎంత బలమైందంట, మరణం ఎంత బలవంతమే బలం కలిగిందో ప్రేమ కూడా అంతే బలం కలిగింది. అంటే ఏమంత మీనింగ్ అంటే, మరణము అనేదాన్ని దాటిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణం వస్తుంది, చావు అనేది దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని జయించి పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేదు. మరణం ఇంతకు ముందు సైతాన్ చేతిలో ఉండింది, ఇప్పుడైతే దేవుని చేతిలో ఉంది. సాతానుడు ఇప్పుడు ఎవరిని కూడా చంపలేడు. బాగా ఆలోచించండి. సాతానుడు రాత్రి హీన్ బయటకు వచ్చి మీ మీదకి వచ్చి నేను నిన్ను చంపాలనుకుంటున్నాను అంటే ఏం చేయాలా? నవ్వాల. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథంలో 1:18 చెప్పే మాట, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉంది మరణము? మరణం తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉంది? ఏసయ్య స్వాధీనం. హల్లెలూయా. ఒకప్పుడు సైతాన్ చేతిలో ఉండింది, ఇప్పుడు ఏసయ్య చేతిలోకి మరణం వచ్చేసింది. అవునా? అయినప్పటికీ ఏసయ్య చేతిలోకి వచ్చింది, కానీ ఏసయ్య చేతిలో ఉన్న మరణం మరణమే. మరణము మరణమే. అవునా? మరణం పవర్ఫుల్. ఎందుకంటే ఒక మనిషి చనిపోతాడు, బాగా ఆలోచించండి, క్రైస్తవేతరులు యేసుప్రభు ఎరగనటువంటి వాళ్ళైతే మరణం వస్తే చచ్చిపోతారు. క్రైస్తవుని మరణం వస్తుంది అనుకో, ఐ కెన్ ప్రే, తండ్రి నాకు ఇంకా కొంచెం టైం కావాలా, నాకు ఇంకా కొంచెం టైం కావాలి, నాకు ఇక్కడ పని ఉంది, నేను టైం కావాలా అంటే గాడ్ క్యాన్ పోస్ట్పోన్, వీ క్యాన్ పోస్ట్పోన్. అర్థమవుతుందా? కొన్ని ఇయర్స్ వీ క్యాన్ పోస్ట్పోన్. ఎందుకంటే దేవుడు మనకు వాక్యంలో ఏం చేశారంటే, హీ గేవ్ అస్ లాంగ్ లైఫ్. ఆదికాండం 6:3 మీరు గమనించినట్లయితే 125 సంవత్సరాలు దేవుడు వాక్యంలో ఇచ్చాడు. మనిషి యొక్క వయస్సు 120 సంవత్సరాలు, 120 ఇయర్స్ దేవుడు ఇచ్చాడు. పాత నిబంధనలనే 120 ఇయర్స్, 135 ఇయర్స్ బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మాకు గమనించండి, కొత్త నిబంధనలో మనం ఇంకా హ్యాపీగా బ్రతకొచ్చు. ఎంత బ్రతికినా కూడా అల్టిమేట్ గా ఈ భూమి మీద ఉన్న తర్వాత మనమందరం కూడా వీ షుడ్ గో త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ డెత్. మరణం అనేది ఇనెవిటబుల్. ఒక రోజున కొంచెం మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ మరణం అనేది కంపల్సరీగా వస్తుంది. వీ కాంట్ రెసిస్ట్ ఇట్ మోర్ అండ్ మోర్. ప్రేమ కూడా అట్లాంటిదే. యూ కాంట్ రెసిస్ట్ లవ్. లవ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మరణం ఎంత బలమైనదో ప్రేమ అంతకంటే బలమైంది. అవునా? నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఒక మనిషిని రెసిస్ట్ చేయొచ్చు, కొంతసేపు రెసిస్ట్ చేయగలుగుతారు, కానీ సిన్సియర్ లవ్ను నోబడీ క్యాన్ రెసిస్ట్ దట్ లవ్. ప్రేమను ఎవరు కూడా రెసిస్ట్ చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఆలోచించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోతామని కూడా భయపడాల్సిన అవసరం లేదు కూడా. చనిపోతామని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఉంటామంటే, దేవుని యొక్క మహిమలో ఉంటాం. దేవుని యొక్క మహిమలో ఉంటాం. అదొక దిస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపంచం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దేవుడు, నేను దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసింది ఏంటంటే,
నేను ఎయిర్పోర్ట్స్ చూసాను, చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ చూసాను. కానీ వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ, ఢిల్లీది ఇట్స్ అ బిగ్ ఎయిర్పోర్ట్, 6 టెర్మినల్స్ ఉంటాయి. 6 టెర్మినల్స్ లో 3rd టెర్మినల్ న్యూ కన్స్ట్రక్షన్. అది న్యూ టెర్మినల్కి వెళ్ళినప్పుడు అదొక సపరేట్ ప్రపంచం, అది అదొక కార్పొరేట్, దాంట్లో ఒక సపరేట్ ప్రపంచం అన్నమాట. మీరు నమ్మని నమ్మకపోండి, ఎంత ఎంజాయ్ చేశానంటే ఆ ప్లేస్ అంతటినీ కూడా ఒక ఆ ప్రాణం అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో కళలు వస్తూనే ఉన్నాయి నాకు. ఇంకా ఎయిర్పోర్ట్ లో తిరుగుతున్నట్టు ఆ ప్రపంచం, ఎక్కడెక్కడో తిరుగుతున్నా ఆ ఎయిర్పోర్ట్ కాదు, ఇంకా పెద్ద పెద్ద హై క్లాస్ ఎయిర్పోర్ట్స్ లో ఉన్నాయి, ఇంకా మేబీ నెదర్లాండ్స్, ఇంకా వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్. ఢిల్లీ ఇస్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్. నాకు అనిపించింది ఏంటంటే, మనం చూసే మురికి వాడలు, చిన్న చిన్న స్లమ్స్, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అది ఇంకొక ప్రపంచం. దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇవి కూడా ఓట్ల కోసం ఇక్కడికి వస్తారు, కానీ అసలు ప్రపంచం ఎక్కడుందంటే, అసలు బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ ఎక్కడున్నాయంటే పెద్ద పెద్ద ప్లేసెస్లో ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్టే అట్లా ఉంటే ఏఎస్ఐఏ యొక్క మహిమ ఇంకెంత గొప్పగుంటుంది. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇట్స్ మీరు, ఐ విష్ ఎవ్రీబడి కమ్స్ టు ఢిల్లీ వన్స్. ఎప్పుడన్నా పోయి అందరం ఫ్లైట్ ఎక్కి పోదాం. బికాస్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్లో, ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా అవకాశాలు వస్తే మాత్రం ఫ్లైట్లలో పోయేవి వదులుకోదండి, ప్రార్థన చేసుకొని మంచిగా పోండి. ఖతార్ ఎయిర్లైన్స్ ఇంకా టాప్ ఉంటుంది, లుఫ్థాన్సా, పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కదా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చనిపోతున్నాము అంటే చాలా మంది భయపడతారు, ఏమవుతుంది ఏమవుతుందో. నో 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 నో, దేవుడు హీ షోడ్ మీ, ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది ఒక చిన్న బొట్టు లాగుందేమో, దేవుడి మహిమ ఇంకా సూపర్ ఉంటుంది. హల్లెలూయా. ఐ డోంట్ ఫియర్ డెత్, చనిపోతాననే భయం లేదు, కానీ చనిపోక ముందు దేవుని పని ఏదైతే మనకు పెట్టిండో దాన్ని సంపూర్ణంగా చేయాలనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే ఈ యొక్క ప్రేమ అనేది ఇట్స్ ఇర్రెసిస్టబుల్, ఎవరు దాన్ని ఎదిరించలేదు. ఈ ప్రేమ అనేది ఇంకోటి ఏంటంటే, నీలో ప్రేమ ఉందంటే ఇట్ ప్రొటెక్ట్స్ యూ, నిన్ను కాపాడుతుంది. ప్రేమ దేని నుంచి కాపాడుతుంది? అన్ఫర్గివ్నెస్. నీకు ప్రేమ ఉంటే ఎదుటోళ్ళని క్షమించేస్తావు, నీకు ప్రేమ ఉంటే నీకు బిటర్నెస్ ఉండదు. బిటర్నెస్ అంటే నీ లోపల ఒక క్షమించలేని గుణము, ఏమంటుందని, ఓకే, ఒక డిస్కరేజ్మెంట్ ఉండదు, డోంట్ హ్యావ్ డిస్పేర్. ఇంకొక మాట చెప్పాలంటే నీకు కోపం ఉండదు, అసంతృప్తి ఉండదు, నిరాశ ఉండదు, నిరుత్సాహం ఉండదు. ఇవన్నీ ఉన్నాయంటే నీ హృదయంలో నీ యొక్క జీవితం కోర్సే మారిపోతుంది, అవునా? ఇవన్నీ చెడువి. కానీ నీలో ప్రేమలో నువ్వు నడుస్తున్న వ్యక్తివి అయితే ఇవి ఏవి కూడా నీలో ఉండవు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఏ వ్యక్తి నిన్ను ఏం చేసినా క్షమించేసి వదిలేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో అప్పుడు నన్ను 15 ఇయర్స్ బ్యాక్ ఈ మనిషి నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు ఉండవు. అట్లాంటివి ఒక ఆమె చెప్తుంది, ఆమె వయసు 60 ఇయర్స్, 60 ఇయర్స్ ఆమె చెప్తున్న మాటలు, నాకు 20 ఇయర్స్లో పెళ్ళైంది, 20 ఏళ్ళప్పుడు మా ఆయన నాకు ఇట్లా చేసి ఉన్నాను, ఈ రోజుకు నేను క్షమించలేకపోతున్నాను. 40 ఇయర్స్ అయింది పెళ్ళై, 40 ఇయర్స్ అయింది, హీఈస్ అనేబుల్ టు ఫర్గివ్. ఏంటది? బిటర్నెస్. దానివల్ల జీవితం అంతా చెడిపోయింది ఆమె జీవితం. నీ యొక్క హృదయంలోంచి వచ్చే జీవధారాలను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ ఫోర్సెస్. నువ్వు ఒకరిని క్షమించలేకపోతున్నావు, నేను ఎంతైనా నేను క్షమించలేనండి, క్షమించలేకపోతున్నావు అంటే నెగిటివ్ ఫోర్స్ ఇస్ వర్కింగ్ ఇన్ సైడ్ యూ. నీ జీవితం బ్లెస్సింగ్ వైపు కాకుండా నువ్వు ఇంకొక వైపుకు పోతున్నావు. ఆమెన్, హల్లెలూయా. అయితే నీలో ప్రేమ ఉన్నట్లయితే నువ్వు ఇవన్నిటిని కూడా యూ కెన్ ఓవర్కమ్ దోస్ థింగ్స్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, విల్ బి క్లోజింగ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 చదవండమ్మా. ఒక్క నిమిషం. ప్రేమ ఎల్లప్పుడూ సహిస్తున్నానుందా? దీర్ఘకాలం. చాలా మంది మోసపోయే మాట ఏంటంటే, నువ్వు క్రైస్తవుని కదా, ఇంకెప్పుడు ప్రేమించాల్సిందే, ఈ జీవితం అంతా నువ్వు ప్రేమించాల్సిందే. కొందరుంటారు ఉల్టా మాట్లాడుతుంటారు. ప్రేమ దీర్ఘకాలము సహించింది. దేవుడు కూడా దీర్ఘకాలం సహిస్తాడు, కానీ ఒకనొక టైం జడ్జ్మెంట్ సీట్ ఎక్కుతాడు కదా దేవుడు, ఆ రోజు సహింపు అనేది ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి, అవునా? దేవుడు అందరినీ ప్రేమించుండు, చనిపోయేంత వరకు ప్రేమించుండు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కానీ సొంత కుమారుని కూడా ఇచ్చిండు. కానీ ఆ సహనం ఎంతవరకు ఉంటుందంటే ఆ జడ్జ్మెంట్ సీట్ ఎక్కనంత వరకు సహనం ఉంటుంది. అందుకే ప్రేమ దీర్ఘకాలం సహించును, ఎల్లప్పుడూ సహించును కాదు, దీర్ఘకాలము సహించును. నెక్స్ట్, దయ చూపించును. ఇంకొకరు కష్టపడుతున్నారు, నీ పక్కన వాళ్ళు కష్టపడుతుంటే నువ్వు దయ చూపిస్తావు.
హల్లెలూయా. మత్సర పడదు అంటే ఆశ పడదు. జలస మత్సరం అంటే మత్సరపడడం అంటే ఎన్వి అంటే గర్వముగా ఉప్పొంగదు. స్వప్రయోజనం విచారించుకోనదు. బాగా చూడండి, తల్లిదండ్రులలో ఇది చూస్తాం మనం. మంచి తల్లిదండ్రులు, బ్యాడ్ పేరెంట్స్ గురించి చెప్పండి నేను. గుడ్ పేరెంట్స్ అయితే ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఫస్ట్ పిల్లలకు పెట్టి మిగిలింది తల్లిదండ్రులు కదా, మిగిలింది చూస్తారు. అందుకే ఏమంటే స్వప్రయోజనం చూసుకోదు, ప్రేమ స్వప్రయోజనము విచారించదు, త్వరగా కోపడదు. నువ్వు ఆ రోజు 10 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఆ రోజు నా మాట అన్నావు కదా అనే మాటలు ఉండవు. అన్నిటికీ తాలుకున్నాను. బాగా ఇంపార్టెంట్ ఉండండి ఇది, ఇది ఇది అండర్లైన్ చేసుకోండి. ఇట్ బేరే ఆల్ థింగ్స్. నీలో ప్రేమ ఉందంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా యుల్ బి దేర్. హల్లెలూయా. యుల్ బి దేర్ టు బేర్ ఇట్. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా యుల్ స్టాండ్. ఎందుకంటే ప్రేమకు ఆ స్ట్రెంగ్త్ ఉంది. ప్రేమ నిన్ను ఏ విషయాన్ని ఎదుర్కొనడానికి నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ నిన్ను అన్ని విషయాల్లో కూడా ముందుకు నిలబెడుతుంది. అన్నిటినీ నమ్మును. బాగా ఆలోచిద్దాం. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నమ్మును. నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే ఇతరులను నువ్వు నమ్ముతావు. నీకు ప్రేమ లేకపోతే నమ్మవు. అందరినీ నమ్మితే ఎట్లా అన్నా నమ్ముతావు. నమ్మేప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు అలా అన్నాడు నీకు మోసం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఏసయ్యను మోసం చేయాలని ఎవరనుకున్నారు? యూదాయిస్కరియోతు. యేసు ప్రభు తెలియదా? తెలుసు. తెలిసినా కూడా ముద్దు పెట్టడానికి వస్తున్నాడు. ముద్దు పెట్టడానికి వస్తున్నాడు. ఏ నువ్వు ముద్దు పెట్టద్దు, నాకు తెలుసు నువ్వు ఎట్లాంటాడో, నీ ముద్దు ఎట్లాంటిదో నాకు తెలుసు అన్నాడా? ఏమన్నాడానా? ఫ్రెండ్ అని అంటాడు, ఫ్రెండ్ అంటాడు. ఏం ఫ్రెండ్, ఇంత రాత్రి పూట కౌగిలించుకోడు. హీ జస్ట్ ఫక్ట్. ముద్దు పెట్టించుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుకు తెలుసు, యేసు ప్రభు మోసపోలేదు. మోసపోయింది ఎవరు? యూదా ఇస్కరియోతే. యేసు ప్రభు యూదాను ఎందుకు నమ్మిండు అంటే లేఖనం నెరవేరటానికి, లేఖనం నెరవేర్చడం పడడం కోసము ఆయన నమ్మిండు. హల్లెలూయా. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ బ్రెస్ప్లేట్. దేవుడు మనం వేసుకోవాలనుకుంటే ఏంటంటే ఇటువంటి బ్రెస్ప్లేట్. నువ్వు ప్రేమ కలిగి నువ్వు ప్రేమలో నడుస్తున్న వ్యక్తి అయితే విశ్వాసంలో నడుస్తుంటావు. హల్లెలూయా. నీ విశ్వాసం పెరుగుతుంది. నీ ఇటువంటి ప్రేమ కలిగిన జీవితం ఉన్నప్పుడు సాతాను నిన్ను ఏమాత్రము కదిలించలేడు. సాతాను నీ యొక్క గుండెను ఏమాత్రం వాడు ముట్టలేడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సొంత నీతితో నువ్వు మంచి పనులు చేస్తున్నాను, నేను 10 మందికి హెల్ప్ చేస్తున్నాను అనుకున్నావు అనుకో, యూఆర్ డూమ్డ్. నాకు ఇంతకంటే నాకు చాలా మంచి పేరు ఉంది, నాకు లోకంలో నన్ను చాలా మంది మంచి అనుకుంటారు. నిన్ను లోకమంతా చెడ్డ అనుకున్నా కూడా దేవుడు ఒక్కడు నిన్ను మంచి అంటే చాలు. హల్లెలూయా. లోకమంతా చెడ్డ అనుకున్నా పర్లేదు, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే ఇట్ ఈస్ వర్త్ లివింగ్. హల్లెలూయా. అదే లోకమంతా నేను జై 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 అని యేసు ప్రభు దగ్గర పోయినాక నువ్వు ఎవడో నాకు తెలియదు అన్నాడు అనుకో, అప్పుడు ఎంత ఘోరము. ఎంత జీవితం జీవించి ఒకడు ఈ లోకమంతటినీ జయించి వాని సొంత ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు వాడికి అదేమీ లాభం అంటాడు యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పే మాట ఏంటంటే మనం సత్యంలో సత్యం అనే నడుముకు మనం ఒక సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలా. రెండవది నీతి అనేటువంటి మైమరుపును, కవచాన్ని తొడగాల. ఈ నీతి అనే కవచం ఎట్లా పనిచేస్తుందంటే ప్రేమతో విశ్వాసముతో పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడినాడు. లెట్ అస్ రెక్టిఫై. ఈరోజు ఈ విషయాలు మనల్ని మనం దేవుని వాక్య ప్రకారంగా మనల్ని మనం రెక్టిఫై చేసుకుందాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం. తండ్రి మీకు స్తోత్రం, నాతో మాట్లాడినావు, నా జీవితాన్ని నానా నువ్వు జ్ఞాపకం చేసుకొని నాకు కావాల్సిన మాటలు ఇచ్చినావు. నేను నీకు తగినట్టుగా జీవించడానికి నాకు కృపను చూపించిన ఆయన దేవునితో మాట్లాడదాం.